గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని గర్విడి మండల అభివృద్ధి అధికారి భాస్కర్ రావు తెలిపారు. విజయనగరం జిల్లా గర్విడి మండల అభివృద్ధి కార్యాలయంలో ఎండీఓ భాస్కర్ రావు మీడియాతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలోని గర్విడి మండలంలోని 31 పంచాయతీలకు 2 పంచాయతీలు కోర్టులో ఉండడం వలన జరగట్లేదన్నారు. 29 పంచాయతీలకు 4 పంచాయతీలు, 64 వార్డులు ఏకగ్రీవమయ్యాయన్నారు. 252 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల సిబ్బంది 700 మందికి పైగా రిపోర్ట్ చేయనున్నారన్నారు. 5 జోనల్ ఆఫీసర్లు, 11 రూట్ ఆఫీసర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్క్ ధరించి, సాంఘిక దూరం పాటిస్తూ ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. గరుడు మండలంలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2021కి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. గరుడు మండలంలో మొత్తం 31 పంచాయతీలు కానీ 2 పంచాయతీల్లో హైకోర్టు స్టే ఉండడం వల్ల అక్కడ ఎన్నికలు జరగట్లేదు. మొత్తం 29 పంచాయతీలకు గాను 4 పంచాయతీలు ఏకగ్రీవం అయి ఉన్నాయి. ఆ 4 పంచాయతీల్లో ఉన్న 42 వార్డులతో పాటు మిగతా గ్రామ పంచాయతీల్లో కూడా 22 వార్డులు, టోటల్గా 64 వార్డులు ఏకగ్రీవం అయి ఉన్నాయి. సో మొత్తం 252 పోలింగ్ స్టేషన్స్లో మనం ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాం. దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ అన్ని రకాల ఏర్పాట్లు కంప్లీట్ చేసుకున్నాం. దాదాపు 700 పైచిలకు పోలింగ్ పర్సనల్ మనకి ఇప్పుడు రేపు ఉదయం 6 రిపోర్ట్ చేయబోతున్నారు. 5 జోనల్ ఆఫీసర్లు, 11 రూట్ ఆఫీసర్లు మనకు ఆల్రెడీ రిపోర్ట్ చేస్తున్నారు. తర్వాత అన్ని జీపీల్లో కూడా మనం స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ కూడా పెట్టున్నాం. మండల లెవెల్లో కూడా స్టాటిక్ సర్వైలెన్స్ టీము, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టున్నాము. మోడల్ కోడ్ అంతా కూడా మన తహసీల్దారికి ఎండోర్స్ చేస్తున్నాము. అలాగే పోస్టల్ బ్యాలెట్ కూడా ఈరోజు వరకు దాదాపు 150 పైగా పోస్టల్ బ్యాలెట్ కూడా చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు కూడా ఇస్తాము. తర్వాత పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా మనం కౌంటింగ్ పరిగణలోకి తీసుకుంటాము. కౌంటింగ్ టైం ఏదైతే 17 తారీఖు 4 PM అని ఉందో ఆ 4 PMకి 1 అవర్ ముందు వరకు మనం ఎలా చేస్తాము, వాటన్నింటినీ కూడా మనం కన్సిడర్ చేస్తాము. తర్వాత రెగ్యులర్ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, పోలింగ్ స్టాఫ్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, లేదా మెటీరియల్ డిస్బర్స్మెంట్ అంతా కూడా పక్కగా ఏర్పాటు చేస్తున్నాం. మేమైతే సర్వంగా సిద్ధంగా ఉన్నాము. ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, మీకు ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ప్రశాంతంగా మీరు ఓటింగ్లో 100% పాల్గొవాలని మండలం తరఫు మేము కోరుతూ ఉన్నాము. తర్వాత అన్ని రకాల ఏర్పాట్లు, పోలీస్ పర్సనల్ అయితేనేమి, పోలింగ్ పర్సనల్ అయితేనేమి, అదర్ స్టాఫ్ అయితేనేమి మనకు సఫిషియెంట్గా మనకి ఆల్రెడీ రిపోర్ట్ చేస్తున్నారు. రేపు ఉదయం 6:30 నుంచి పోలింగ్ పర్సనల్ ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఆ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఆ ఏర్పాట్లు కూడా చూస్తారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన అనేది వాళ్ళ ఏర్పాట్లు, కంపార్ట్మెంట్స్ ఏర్పాటు అంతా కూడా చూస్తారు. తర్వాత 34 మంది స్టేజ్ 2 మనకి రిపోర్ట్ చేస్తున్నారు. అందులో 25 మందిని మనం ఆయా జీపీ వైజ్, లొకేషన్ వైజ్ మనం అలర్ట్ చేస్తున్నాము. వాళ్ళు పీఓల తాలూకా వర్క్ని మానిటర్ చేస్తూ ఉంటారు. కౌంటింగ్ కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు. సో ఇన్ టోటల్గా నేను చెప్పగలిగేది ఏంటంటే, మా స్పెషల్ ఆఫీసర్ గారు సారథ్యంలో, అలాగే కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ గారి సారథ్యంలో ఇక్కడ పోలింగ్ ఏర్పాట్లు అనేవి పక్కగా పూర్తయి ఉన్నాయి. సో మేమైతే సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈసారి ఎలక్షన్స్ అనేవి కోవిడ్-19 నార్మ్స్కి లోబడి జరుగుతున్నాయి కాబట్టి, ప్రత్యేకంగా మనకి ఆ పోలింగ్ స్టాఫ్ అందరికీ కూడా మనం కోవిడ్ ప్రికాషనరీ మెటీరియల్ సప్లై చేస్తున్నాం. మా ఫేస్ మాస్క్ సప్లై చేస్తాం, శానిటైజర్స్ ఉన్నాయి, మాస్కులు ఉన్నాయి. ప్రజలు కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించి కోవిడ్ నిబంధనలకు లోబడి మాత్రమే పోలింగ్లో పాల్గొస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా మాస్క్ ధరించి రావాలి. ఇక్కడ కూడా శానిటైజర్ మేము సప్లై చేస్తాము. అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఓటింగ్లో పాల్గొవాలి. అందరూ పాల్గొనేదానికి వీలుగా ఒకవైపు 100% ఓటింగ్ జరుగుతూ, ఇంకోవైపు కోవిడ్-19 నిబంధనలు కూడా మనం పాటించాలి కాబట్టి కమిషన్ వారు నిర్దేశించినట్టు 17 తారీఖు ఉదయం 6:30 నుంచి సాయంత్రం 3:30 వరకు కూడా మనకి ఆ పోలింగ్ టైం అనేది ఉంది కాబట్టి, పోలింగ్ టైం ఎక్స్టెండ్ చేయబడింది కాబట్టి ఖచ్చితంగా ఆ కోవిడ్ నిబంధనలు లోబడి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మార్క్ కూడా చేసిన ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా కోవిడ్ డిస్టెన్స్ పాటించడానికి వీలుగా మనం సర్కిల్స్ కూడా వేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ప్రికాషన్స్గా ఉంటూ కూడా ఓటింగ్లో పాల్గొవలసిందిగా, పెద్ద ఎత్తున పాల్గొవలసిందిగా.